ప్రపంచంలో ఇప్పటి వరకు సంభవించినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి భూకంపం పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో సంభవించినటువంటి వాయిడ్వియా భూకంపం చిరీ దేశం యొక్క పశ్చిమ తీర ప్రాంతానికి సంభవించినటువంటి ఈ భూకంపాన్ని గ్రేట్ చి భూకంపం అని కూడా అప్పిస్తాం ఈ భూకంపం ద్వారా విడుదలైనటువంటి మొత్తం శక్తి పరిమాణం రిక్టర్ స్కేల్ మీద తొమ్మిది పాయింట్ ఐదుగా నమోదు కావడం జరిగింది రెండవ అత్యంత శక్తివంతమైనటువంటి భూకంపం పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి అలస్కా ద్వీపకల్పంలో సంభవించినటువంటి అలస్కా భూకంపం దానిని ఇంకొక పేరుతోటి గుడ్ ఫ్రైడే భూకంపం అని కూడా పిలుస్తాం ఇది మొత్తం ఉత్తర అమెరికా ఖండంలోనే సంభవించినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి భూకంపం దీని యొక్క భూకంప పరిమాణం రిక్టర్ స్కేల్ మీద నైన్ పాయింట్ టూగా నమోదు కావడం జరిగింది ఇక మూడవ అత్యంత శక్తివంతమైనటువంటి భూకంపం రెండు వేల నాలుగులో సంభవించినటువంటి సుమత్ర అండమాన్ భూకంపం సుమత్ర అండమాన్ భూకంపం దీని యొక్క శక్తి పరిమాణం నైన్ పాయింట్ ఒకటిగా నమోదు కావడం జరిగింది ఈ భూకంపాన్ని మరొక పేరుతో బాక్సింగ్ డే భూకంపం అని కూడా పిలుస్తారు ఈ భూకంపం వల్ల సంభవించినటువంటి సునామీ వల్ల రెండు లక్షల ముప్పై వేల మంది మరణానికి కారణం జరు కారణం కావడం జరిగింది ఈ సునామినే ఇండియన్ ఓషన్ సునామీ అని కూడా పిలుస్తాం ఈ భూకంపం ఇప్పటి వరకు హిందూ మహాసముద్రంలో నమోదైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి భూకంపం భూకంపంగా నమోదు కావడమైంది ఇక నాలుగవ అత్యంత శక్తివంతమైనటువంటి భూకంపం రెండు వేల పదకొండులో సంభవించినటువంటి హోన్షు భూకంపం జపాన్ ద్వీప సముదాయంలో ఒక ద్వీపమైనటువంటి హోన్సు ద్వీపం యొక్క తూర్పు భాగాన సెండాయ్ పట్టణానికి సమీపంలో సంభవించినటువంటి భూకంపం ఈ హోన్సు భూకంపాన్ని ఈస్ట్ జపాన్ భూకంపం అని కూడా అప్పిస్తాం రిక్టర్ స్కేల్ మీద దీని యొక్క భూకంప పరిమాణము తొమ్మిది పాయింట్ సున్నాగా నమోదు కాగా ఈ భూకంపం వల్ల సంభవించినటువంటి మరొక పెద్ద విపత్తు ఫుకుసీమ దైచి అణు విద్యుత్ కర్మాగారంలో సంభవించినటువంటి విపత్తు